మనం ధ్యానించుకుంటున్నటువంటి అపొస్తల కార్యాల భాగంలో మేడగది అనుభవంలోనికి మనము నూతన సంవత్సరంలో కూడా కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు మనల్ని దర్శించు విధానం మనకు మేలుకరంగాను, మన ఆత్మలకు అది సంతృష్టికరంగాను, దీవెనకరంగాను ప్రభు మనకు దయచేయనుగాక. ఎందుకంటే ఒకవేళ మనం కూర్చునే ఈ సమయం చాలా తక్కువ సమయమైనప్పటికీ అదేవిధంగా ఒకే అంశములో మనం ధ్యానం చేసుకునేది నాలుగు మాటలే మన చెవిలో వినబడుతున్నప్పటికీ కూడా ప్రభు దేవుని వాక్యానికి ముందు మనం కూర్చున్నాం కాబట్టి వాక్యపు వెలుగు ఎంతైనా మనకు అది ప్రయోజనకరమే. వాక్యపు వెలుగు ప్రయోజనకరం. నేను ఈ మాటని ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీతో చెప్పాల్సి వస్తే, దేవుడు ఒక నాస్తికుడిని దర్శించాలని ఆయన ప్రణాళిక అయింది. నాస్తికుడు అంటే దేవుడే లేడని చెప్పేవాడు. దేవుడు లేడండి, దేవుడు ఉంటే చూపించండి అని విడ్డూర ప్రశ్నలేసే వ్యక్తిని నాస్తికుడు అంటారు. దేవుడు అటువంటి నాస్తికుడిని దర్శించాలి అని అనుకున్నాడు. ఒక వ్యక్తి సువార్త ప్రకటిస్తుంటే సువార్త ప్రకటన మాత్రం వినలేదు. అతనికి న్యూ టెస్టమెంట్, ఒక క్రొత్త నిబంధన అతనికి బహుమానంగా ఇచ్చారు. అయ్యా దీన్ని చదువు, దీన్ని చదువు, దేవుడు ఉన్నాడు తెలుసుకో అని చెప్పి ఆ వ్యక్తి తన సువార్తను ముగించి తనతో చెప్పడం, తనతో మాట్లాడడం ముగించేసి ఆ నూతన నిబంధన గ్రంథాన్ని అతని చేతికిచ్చి అతను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నాస్తికుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవడం మొదలుపెట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఏముంది మనము అది అంటే ఒక మాటలో చెప్పాలంటే మత్తయి సువార్తలో ఆయనని ఈయనగా నేను, ఈయన ఆయన్ని గనేను అనేది కదా ఉంటుంది. మత్తయి సువార్త మనకు అబ్రహాము కుమారుడుగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదా అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారునందు పెరుసును జరహును కనెను, పెరుసు యెస్రోమును కనెను, యెస్రోము ఆరామును కనెను, అలాగా ఈయన కనెను, ఆయన్ని కనెను అనని ఇదంత లిస్ట్ అంతా చదువుకుంటా వచ్చేటప్పటికీ ఎక్కడికి వచ్చాడట చూడండి, 16వ వచనం దాకా వచ్చాడంట. యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని 16వ వచనం వరకు చదివిన తర్వాత లవ నోరు కొట్టుకున్నాడట. దేవుడు అతన్ని దర్శించాలని ప్లాన్ కలిగి ఉన్నాడు. అది అసలు సంగతి. ఇదేంటి, అతనికి ఏమి బోధపడిందంటే యేసు ప్రభు వంశావళి ఎంత శక్తివంతమైందా, ఆయన్ని కనటానికి ఎంతమంది ఇంత చరిత్రకాలం పట్టిందా, ఇంతమంది ఆయన వంశావళిలో ఉన్నారా, ఇంత గొప్ప వంశావళి కలిగిన దేవుడు ఆయనని లవలవ నోరు కట్టుకొని ఆనాటి నుండి మారు మనసు పొంది అప్పటి నుంచి క్రైస్తవుడైపోయి చక్కగా దేవుని నమ్మి సాక్ష్యం చెప్పాడంట. అతను ఎవరు? ఒక నాస్తికుడు. దేవుడు దర్శించాలి అనుకుంటే మనలను ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఎంత చిన్న మాటలోనైనా, ఎంత పెద్ద మాటలోనైనా ప్రభు దర్శించుటకు సమర్థుడు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను, ఒకవేళ ఇట్లాంటి సాయంకాలాల్లో మనకు కొంచెం ప్రతికూలంగా అనిపించవచ్చు, కొన్ని అన్నీ మనం అనుకున్నట్టుండవు సందర్భాలు, మనం అనుకోని సందర్భంలో ప్రభు మనలను దర్శించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన. కాబట్టి మనం ప్రభు తట్టు తిరుగుదాం, ప్రభు మనతట్టు తిరుగునగాక. గాడ్ బ్లెస్ యూ. మనం ఇప్పటి వరకు ధ్యానించుకుంటూ వస్తున్నాం 2020. మనం
అపొస్తల కార్యములు ఆరంభించినప్పటి నుండి మరి రెండు మాటలు మనం చూస్తూ వస్తున్నాం. 12:13 ఒకటి అధ్యాయంలో 12:13 చదువుతున్నప్పుడు అక్కడ మేడగదిలోనికి ఎక్కిపోయిరి అన్న ఒక్క మాటతో నాలుగు అంశాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మేడగది అనుభవాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మేడగది అనుభవాన్ని అంటే మేడగది అనుభవం మొదటి మాట ఏమన్నాం గుర్తుందా? గుర్తులేదా? పాత సంవత్సరం గతించిపోయింది అంటున్నారా? పాత సంవత్సరంలో వదిలేసాము అని అంటున్నారా? మేడగది అనుభవం ఒకటి, దేవుని బలవంతము చేయకూడదు కదా. రెండవది అమ్మా సాతానుని నిందించకూడదు, అంటే అపవాదిని నిందించబాకండి. తర్వాత మూడవది తండ్రిని మరవకూడదు. నాలుగవది మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతున్నాం, నాలుగో మాటని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రియులారా, ఇట్లా మేడగది అనుభవాల్లో ఎవరెవరు ఏ రీతిగా ప్రభుతో ఆ ప్రార్థన అనుభవాన్ని పంచుకుంటూ ఉండిపోయారు అని అనేది మనం కాస్త మన స్పీడ్, మన బండి 90లో పోతుంది, 102లో పోతుంది అనుకోండి, స్పిరిచువల్గా 102లో పోతున్న బండిని ఏం చేస్తున్నాం ఇప్పుడు మనం? 60కి లాక్కొని వస్తున్నాం. ఎందుకంటే ఆ 60కి ఎందుకు లాక్కొస్తున్నాం, 40 దగ్గర ఎందుకు లాక్కొస్తున్నాం అంటే ఏంటి మ్యాటర్? ఒక్కసారి నిదానించి ఆలోచించి తర్వాత మనం ఇంకొక అడుగు వేద్దాం, నిదానిస్తాం. ఒక్కసారి నిదానించి చూడండి. ఆత్మీయ అనుభూతుల్లో నిదానించనక్కర్లేదు, ప్రార్థన చేయటంలో ఆగిపోయి నిదానించనక్కర్లేదు, ఆ తర్వాత మనము బైబుల్ చదవడంలో ఆపేసి నిదానించాల్సిన అక్కర్లేదు. వీటన్నింటిని మన అనుదిన జీవితంలో చేస్తూనే, బాగా ఆలోచించండి, వీటన్నింటిని మన అనుదిన జీవితంలో చేస్తూనే మనం ఎక్కడ ఆగాము ఇప్పుడు అంటే మేడగదిలో. ఏ విధంగా మన బిహేవియర్, ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితంలో మనం ఎలా పలకాలి, ఎలాగ తండ్రిని నిష్టోర పెట్టకూడదని, అపవాదిని తండ్రిని తొందర చేయకూడదని, అపవాదిని నిందించకూడదని, మూడవదిగా తండ్రిని మర్చిపోకూడదని, అలా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రియులరా, ఈ ధ్యానమును మనము ఎక్కడ మనకు స్టార్ట్ అయ్యిందనంటే శిష్యులందరూ కూడా వాళ్ళు భౌతిక సంబంధమైన, భౌతిక పరమైన సంబంధ బలమును వీడి వాళ్ళు ప్రార్థన ఆత్మలో కలిసిపోయారు. భౌతిక సంబంధమైన బలాన్ని విడిచిపెట్టేసి ఆత్మ ప్రార్థనాత్మలో కలిసిపోయారు. ప్రార్థనాత్మతో కలిసిపోయారు అంటే వారు ప్రార్థనతో కలిసిపోయారు. ఎక్కడ కలిసిపోయారంటే వారు మేడగది అనుభవంలోకి వెళ్ళిపోయారు. మేడగది అనుభవం ప్రార్థన అనుభవం, ప్రార్థన అనుభవం. ప్రియులరా, మనం అపొస్తల కార్యం మరొకసారి కూడా ఈ కొత్త సంవత్సరంలో 1:12-13 వచనాలు మరొకసారి కూడా ఆ మాటలు మనం చదువుకుందాం. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, అంద్రియా, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సిమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీళ్ళందరి పేర్లు ఉన్నాయి, ఎవరెవరు వెళ్ళారు అని కూడా. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు, ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అనేది 14 యొక్క సంపూర్ణత. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడికి ఎక్కిపోయారు అని అంటే మేడగదిలోనికి ఎక్కిపోయారు.
ఈ నాలుగవ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నాలుగవ విషయం, మేడగదిలో ఉన్న అనుభవంలో విస్తరించి మాట్లాడకండి అంటాడు. ఏం మాట్లాడకూడదు? విస్తరించి మాట్లాడకండి అని అన్నాడు. దాన్ని ఏదో చూద్దాం ఒకసారి. అంటే లేఖనాలలో కనబడనిది మనకు అక్కర్లేదు, లేఖనాలలో కనబడేది మనం తీసుకొని. అందుకే చెప్పేది మన ఆత్మీయ జీవితంలో 90లో మనం పరిగెడుతున్నాం అనుకోండి, 90 నుండి మనం ఎక్కడికి వచ్చాం? ఇప్పుడు 60కి వెనక్కి వచ్చి నిదానించి ఆలోచిస్తున్నాం. విస్తరించి మాట్లాడకండి. ఎలాగూ విస్తరించి మాట్లాడకూడదు. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రార్థనలో ఎలాగ విస్తరించి మాట్లాడకూడదో ఈ సాయంకాలం నేను క్లుప్తంగా 4 మాటలు చెప్తాను. దయచేసి మొదటి మాట చూడండి, మత్తయి సువార్త 6:7-8 వచనాలు చదువుకుందాం. మత్తయి నాయన, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనులు వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మాట మనకు ఏమి నేర్పుతుంది? మొదటిగానంటే వ్యర్థమైన మాటల్ని విస్తరించి మాట్లాడకండి. ఆయన ఆకాశమందు ఉన్నాడని, మనము భూమి మీద ఉన్నామన్న సంగతిని మర్చిపోకండి. ఆకాశమందు తండ్రి మనలను పరిశీలించి చూస్తున్నాడు. మన అవసరతలేవో, మన అక్కర్లేవో ఆయనకి బాగా తెలుసు అంటాడు. ఏంటండి ఆ విస్తరించి మాట్లాడడం అనేది? అందుకే కొంచెం నిదానించి మనం ఆలోచించినప్పుడు ఈ ప్రార్థన గది అనుభవం బిడ్డలందరం, ఎందుకంటే మనకు ప్రార్థన చేయండి అన్నప్పుడు గబగబగబగబ ప్రార్థన చేసేయడం మనకు అలవాటు అయిపోయింది. ప్రార్థన చేయడం, మరి దేవుణ్ణి స్తుతించడం, ప్రార్థన చేయడం, మన అవసరతలే వెంటనే ఏసయ్యా ఇవి అవసరతలు అనని మనం గబగబా మన హృదయంలో నిండిన మన ఆతృతని, మన అవసరతని అన్నింటినీ గబగబా మనం ఏం చేస్తున్నాం? గ్లాసు నీళ్లు దాహం వేసినప్పుడు ఎలాగ తాగేస్తామో, ఆ నీళ్ళన్నీ తాగేసి అమ్మయ్యా అని అలసట తీర్చుకుంటామో, ఆ విధంగానే ప్రార్థన కూడా గబగబ 4 మాటలు చెప్పేసి ఆమేన్ అని అనిపిస్తున్నాం. కరెక్టే. మరి మనం ఆ రీతిగా ప్రార్థించకూడదా? తండ్రితో మరి ఇంకెట్లా మాట్లాడాలి మాకు తెలియదు కదా. నేను అంటాను, చిన్న బిడ్డ తల్లి దగ్గర వచ్చిరాని మాటలు మాట్లాడుతున్నప్పుడు చేతగాకుండా కూడా అమ్మా మా నాన్న అని అన్నప్పుడు ఆ మాటలు తల్లిదండ్రులకు చాలా ముద్దుగా, చాలా ఇంపుగా, చాలా వినసొంపుగా, ఆనందంగా ఆ మాటలకి భావాల్ని తల్లి తండ్రి అని ఆలాపం చేసుకుని పిల్లలు మాట్లాడే వచ్చిరాని భాషని అర్థం చేసుకొని సంతోషపడిపోతూ ఉంటారు. దేవుడు కూడా అంతే. మనం ఏ మాటలు చెప్తామో, మన అర్థం, మన అక్కర ఏంటో, మన అవసరత ఏంటో ప్రభువులు వారు చూసి ఆయన ఏం చేస్తారంటే, నా బిడ్డకి ఇది అవసరం, నా బిడ్డకి ఇది అక్కర అని చూస్తుంటారు. అయితే బిడ్డలను దయచేసి ఇప్పుడు మనం ధ్యానించుకునే సందర్భం ఏంటంటే, ఆత్మీయ బిడ్డలుగా మీరు ఎదుగుతున్నందువలన, బైబిల్ స్టడీలో మనం కూర్చునే ఆత్మీయ బిడ్డలుగా మీరు ఎదుగుతున్నందువలన మీ సంభాషణ ప్రార్థనలో మీ సంభాషణ ఎలా ఉండాలనో అన్నది నాడు కొండ మీద, నాడు ఈ కొండ మీద ప్రసంగంలో స్పష్టంగా సమూహానికి దేవుడు నేర్పించాడు. సమూహానికి అది ఒకసారి అదే కదా మనం చదువుకుంటున్నది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. వ్యర్థమైన మాటలు ప్రార్థనలో కొంచెం మనం మాట్లాడుకునే భాష భావం దాన్ని నేను వివరించి చెప్పడానికి కష్టంగా ఉంది. అటువంటి మాటలు
మనం మాట్లాడడం ఆలోచించాలి. ఒకవేళ ఒకవేళ లోపల ఉన్నటువంటి మనస్తత్వాన్ని బట్టి మనం వాడే భాష, మనం వాడే మాటలు వ్యర్థమైనటువంటి మాటలు, అది ఇవ్వండి ప్రభువా, అది ఇవ్వండి, నేను అడుగుతున్నాను ప్రభువా ఇవ్వండి, ఓ ప్రభువా నువ్వు ఇవ్వు ప్రభువా, ఓ ప్రభువా నువ్వు ఇవ్వు అంటే ఈ భాష చూడండి, ఈ విధానం చూడండి, అది చూడండి, ప్రభువుని పిలిచే పద్ధతి ఒక మర్యాద, మర్యాద ఒక భాష. ఆ విధానంలో మనకు అలవడాలి అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు ప్రార్థన అంటే ఏదో ఒక అంశాన్ని లేకపోతే ఒక అర్జీని దేవుడికి సమర్పించడం కాదు, కానీ ప్రార్థన అంటే దేవునితో మనకు ఒక బంధం కూడడమే. హల్లెలూయా. దేవునితో మనకు ఒక బంధము ఏర్పడమే, కూడడమే అంటే ప్రభు దగ్గరికి మనం సమీపమైపోవడమే. అది ఎలాంటి సమీపము అన్నది పౌలు రోమీలకు రాస్తూ కూడా కొన్ని మాటలు మనతో ముచ్చటిస్తారు. చూడండి, ఇప్పుడు మనము ఈ వ్యర్థమైన విస్తరించి మాట్లాడే సంభాషణలో నుండి ఆత్మీయ ధోరణిలోనికి వెళ్ళిపోతున్నాం, ఆత్మీయమైనటువంటి అంచుల్లోనికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ప్రకృతి సంబంధంగా మాట్లాడినప్పుడు విస్తరించి వ్యర్థమైన ఈ భావన భాష మనం వాడతాము, వాడతారు. మీరు ఆత్మలోపలికి వెళ్ళిపోతే, ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోతే ఇంకా ప్రస్తావన ఉండదు, ఆ వ్యర్థమైన మాటలు కనపడవు, ఆ విస్తరించేది కూడా కనపడదు. నీవు నీ వశములో ఉండవు, మీరు ఆత్మవశంలో ఉంటారు. పౌలు రోమీలకు రాస్తూ 8వ అధ్యాయంలో 26వ వచనంలో ఒకసారి రోమా పత్రిక 8వ అధ్యాయం దయచేసి 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ఇక్కడ స్పష్టంగా పౌలే నేర్పుతున్నాడు, ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా మీరు వినండి అంటున్నాడు. మనం యుక్తంగా ఎలాగో ప్రార్థించాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. బా, ఎంత బంధం ఇక్కడ కలుపుకున్నాడు. ఆయన మనలో మనతో, అవునా, ఆయన మనలో మనతో ఉచ్చరింప శక్యము కానీ ఆయన ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. కాబట్టి ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మ వశింపశక్యము కాని మూల్గు, వశింపశక్యము కాని మూల్గు, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఇక్కడ బాగా మనము ఆలోచించవచ్చు, యోహాను సువార్తలో ఒక మాట మనకు స్పష్టంగా అర్థమవుతుంది 16వ అధ్యాయం 13వ వచనంలో. అయితే ఆయన, బాగా వినండి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించను. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విననో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. మీరేం వచించాలో, మీరేం మాట్లాడాలో మీ మొకాళ్ళ జీవితంలోనికి. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన శరీరానికి అంతు చిక్కని ఆత్మకు అంతు పట్టే ఒక అతీతమైన కోణం. దేవునికి స్తోత్రం కలుగును కాక. శరీరానికి అంతు చిక్కదు, ప్లస్ ఆత్మకు అంతు చిక్కుతుంది, ఆత్మకు పట్టుబడుతుంది. బిడ్డలకు కూడా దీన్ని మనం తలంచుకుంటున్నప్పుడు, నిజమే కదా,
వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ విస్తరించి మాట్లాడతా, దాన్ని చెప్పిందే చెప్పుకుంటా, ప్రార్థనలో చేసిన ప్రార్థనే చేస్తా, అంటుండే మాటలే అంటుండా అంటూ అలాగే ఇది ప్రార్థన అని అనుకుంటూ దినాలు సమయాలు వృధాగా గడిపేయడంలో ఆత్మకార్యం అక్కడ ఏమీ కనపడదు. మనం చేసేది ఎలా ఉంటుందంటే దేవునికి ఏదో ఒక విజ్ఞాపన పత్రాన్ని అందించినట్టు ఉంటుంది, కానీ మనము ఆత్మలో ఆయనతో కలిసి ఎదగడానికి, కలిసి బంధం కలుపుకోవడానికి, ఆత్మీయ కోణంలో ఆయనతో పాటు ఒక ఐక్యత ఏర్పడింది నాకు అని చెప్పుకోవడానికి ఏమీ అర్థం కాదు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు రోమాకు రాసినప్పుడు వచింప శక్యము కానీ మూలుగు అంటాడు. ఆ మాట దగ్గర కాసేపు మనం ఆగిపోవచ్చు. పెంతుకోస్తు అనుభవంలో బిడ్డలందరూ కూడా చాలామంది, నాకు తెలిసి కొద్దిమంది ఆత్మలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తా, అలాగే తన్మయమైపోయి ప్రేయర్లో మునిగిపోతూ ఉంటాం. బలమైన మాటలతో మునిగిపోతూ ఉంటాం. సంతోషంగా ఆ మాటలు చెప్పి భాషలతో మాట్లాడి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ మాట్లాడుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు ప్రభువుతోటి. ఆత్మలోపలికి వెళ్ళిపోయిన వాళ్ళని కంట్రోల్ చేయలేం. ఆత్మ శారీరీతిని విడిచిపెట్టి ఆత్మలోపలి ప్రభువుతో పట్టుకునేశారు, ప్రభువుతో కలిసిపోయారు, దీన్ని కంట్రోల్ చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేమంటానంటే మీరు బాగా ఆలోచించేయండి. భౌతిక పరంగా వాక్యపు వెలుగులో మనము ఈ యొక్క స్ట్రక్చర్ని, అంటే ప్రార్థన యొక్క ఆనవాలుని మనం ఒక పిక్చర్ని చూసుకొని, ఆ పిక్చర్ని మన అంతరాత్మలో పెట్టుకొని ఆత్మలోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అలాంటి పిక్చర్, ఓ ఇది మన యొక్క ప్రణాళిక, ఇది ప్రార్థన విధానం. ఏ అంశం మీద మనం ఇప్పుడు ప్రేయర్ చేయబోతున్నాం, ప్రభుకి ఎటువంటి మరి విషయాన్ని మనం తెలియచేయబోతున్నాం, ఆ పిక్చర్ని మనం మనసులో పెట్టుకొని ఆత్మలోపలికి వెళితే అప్పుడు ఆ పిక్చర్ లోపల వచింప శక్యము కాని మూలుగు అంటారు. ఇది అర్థం చేసుకోవడం ఎదిగిన బిడ్డలు, ఆత్మ ఆనందంలో ఉండేవాళ్ళు, ఆత్మ అనుభూతిలో బలంగా ఉండే బిడ్డలు వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ పసిబిడ్డలకి ఇది కొంచెం అంతు చిక్కని విషయం. వారు కూడా ప్రార్థన చేస్తూ చేస్తూ ఆనందంలో మునిగిపోతే వాళ్ళకి ఆ ప్రార్థన ఆత్మశక్తి వాళ్ళ మీద తొణికిసలాడుతుంది. అలాగే దేవునికి స్తోత్రము కలుగును కాక. పౌలు అదే చెప్తున్నాడు, ఆ తొణికిసలాట ఆత్మ తానే ఏ విధంగా మూలుగుతాడో. పౌలు ఎఫెసీ 6 కూడా ఈ మాటలు చదవదామా, 18 19 వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:18-19 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయించు. నాకు ఇక్కడ బాగా నచ్చిన మాట, నన్ను బలంగా టచ్ చేసిన మాట ఏంటంటే ప్రతి సమయమందును. ఇలా ఆత్మ వలన ప్రతి సమయమందును. ఇదొకసారి మీరు నిదానంగా కూడా ఆలోచించేయండి. ఆత్మ ప్రతి సమయమందును, అది మనలను ఉత్తేజపరచు విషయంలో ఆత్మదేవుడు, మనలను ఐక్యపరిచే విషయంలో ఆత్మదేవుడు, మనలను ఆయనతో కలుపుకునే విషయంలో ఆత్మదేవుడు. బిడ్డలారా, ఈ ప్రార్థన మనం కలిగి ఉన్నప్పుడు ఏమి మాట్లాడలేమంటే వ్యర్థమైన మాటలేమి మాట్లాడలేము, విస్తరించి మాట్లాడలేము. నువ్వు పలికేది వచింప శక్యము కానీ మూలుగులు, అందులో విస్తరించడానికి వీలు లేదు. వచింప శక్యము కానీ మూలుగుల్లో మూలుగు అది ఆత్మదేవుడే నీలో పెట్టేశాడు, ఆత్మదేవుడే నిన్ను బలపరిచేశాడు, ఆత్మదేవుడే నిన్ను నింపేశారు, ఆత్మదేవుడే నిన్ను పట్టుకునేశారు. ఆయన ఆత్మ ఇక్కడ అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును. అలా అంటాడు, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనములు చేయించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
వీటిలను దయచేసి నేనైతే అంటాను, ఏ సమయంలోనైనా ఒకవేళ మీరు కాలేజీలో ఉన్నా పనిలో ఉన్నా ఎక్కడున్నా ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు. ఇప్పుడు గబక్కనిదన్న అవసరత కొంతమందిని ఎరుగుదును. రైల్వే స్టేషన్లో కూడా పోతూ ఉంటారు, రైల్వే స్టేషన్లో కూడా అటు పక్కకి వెళ్ళి కళ్ళు మూసుకొని కాసేపు అట్లా తలంచుకొని నాలుగు మాటలు ఆత్మలు ఆత్మోషులై ప్రార్థన చేసుకుని కొనసాగుతూ ఉంటారు. అది వారికి తృప్తి. అలా ప్రయాణమై బస్సులో కూడా ప్రయాణమైపోతుంటారు, కళ్ళు మూసుకొని ఆత్మోషులైపోతా ప్రయాణం చేస్తుంటారు. తమ వెనకల్లో కూడా వెహికల్లో కూర్చొని కళ్ళు మూసుకుంటే ప్రార్థనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తమ దేవుని యొక్క సన్నిధిలో సన్నిధిని అక్కడ కూడా తెచ్చుకుంటారు, ప్రయాణంలో కూడా అనుభవిస్తారు, పని సమయంలో కూడా అనుభవిస్తారు, కాలేజీలో కూడా అనుభవిస్తారు, ఇలా బజారుకి వెళ్తున్నప్పుడు కూడా అనుభవిస్తారు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అనుభవిస్తారు. ఇప్పుడు అన్ని సందర్భాల్లో అంటే ఇక్కడ అంటాడు ప్రతి విషయం, ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనమును చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనము చేయుచు. ఎట్లా ఉండాలంటున్నాడు? మెలకువగా ఉండండి, మీరు మెలకువగా ఉండండి. ఓ అంటే ఇప్పుడు మీకేమి రాదు, వ్యర్థమైన మాటలు రావు. ఇప్పుడు ఏమి రావు, విస్తరించి మాట్లాడటం ఆపేస్తాను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, ఆత్మలో కలిసి వెళ్ళిపోతారు. ఆత్మ తానే మీ చేత ఒప్పింప చేస్తా, ఆత్మ తానే మనలను తన్మయంలోనికి నడిపిస్తున్నప్పుడు విస్తరించి మాట్లాడే అవకాశమే లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, ఈ విస్తరణలో ఇంకొక మాట కూడా అదే 6:32-33 ఒకసారి చూద్దామా. 32-33 Matthew 6:32-33 చూడండి ఒకసారి, 6:32-33 అమ్మ ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీ ప్రార్థన విస్తరించి అయ్యా 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 ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఓ ప్రభువా ఆయనకేమో చెవు వినపడినట్టు, మనమేదో దూరంగా ఉన్నాయని ఒక క్యాకేసి పిలిచినట్టు, అదిగో 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 ఇచ్చే 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 అని పదే పదే చెప్పిందే చెప్తా, అలాగే కూర్చొని అలాగా అరుస్తూ కేకలేస్తూ ఇలాంటిది కాదు కాదు. ఆ వచింప శక్యము కానీ ఆ మాటలు, ఆ పద్ధతి, ప్రార్థన విధానము ప్రభు మనకి మేడగది అనుభవంలో నేర్పుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. కాసేపు అట్లా ఆగి తీసుకుందాం నిర్ణయాన్ని. మనం ఇంతవరకు చేస్తూ వచ్చాం, బాగానే ఉంది. మనం ఇప్పుడు చేయాల్సిన విధానం ఏంటి, ఎటువంటి మాటలతో మనం దేవుని సన్నిధిని, ఎటువంటి విధానములో ఆయన సముఖంలో ఉన్నప్పుడు ప్రతి సమయమందు మీరు దేవుని దైవ ధ్యానంలో ఆత్మ తానే. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట చూడండి, మొదటి మాట వ్యర్థమైన మాటలు, విస్తరించి మాట్లాడే మాటలు మనము ఆపాలి. ఆత్మలో కలిసి ప్రార్థించుట ప్రయత్నం చేయాలి. అటువంటి విధానములోనికి మనల్ని మనము కాస్త ఆగి నిదానించి ప్రయాణం చేయాలి. తర్వాత చూడండి, రెండవ విషయం, ప్రసంగి గ్రంథం 5:1 చదువుదాం. ప్రసంగి 5:1 దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము, బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి
ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుచున్నారు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు ఎలాగుండాలంటున్నాడు? కొద్దిగా ఉండవలెను, విస్తారమైన పనిపాటల వలన స్వప్నము పుట్టును. పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును. కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటంటే పెక్కు మాటలు, అధికంగా టూ మచ్ టాక్. ప్రార్థన ఆ సమయంలోకి వచ్చేటప్పటికే బుద్ధిహీనులు అర్పించినట్లుగా ఆ బుద్ధిహీనమైన మాటలు, ఆ మాటల ఆ విధానము, దావీదు భక్తుడు ఈ విషయంలోకి వచ్చేటప్పటికీ ఎంతో గొప్ప గొప్ప ప్రార్థన పరుడు, ఎంతో గొప్ప ఆరాధికుడు. అతను సితారతో చక్కగా ఆయన నాట్యమాడి ఆరాధన చేసి పాడి దేవుని స్తుతించేటువంటి మనిషి. ఆ విషయంలో దావీదు తను బుద్ధిహీనులు అర్పించినట్లుగా అర్పించడానికి, త్వరపడడానికి, అట్లా ఇష్టం వచ్చినట్లుగా తన మాటల చేత ప్రార్థనలో దేవుడు వింటాళ్లే అని అనుకుని ఏదేదో మాట్లాడేసేదానికి కాదు, కానీ అతడు ఏ విధంగా మాట్లాడాలని 141వ కీర్తన 2-3 వచనాల్లో దావీదు ఆ విషయాన్ని గురించి మాట్లాడతాడు. చూడండి 141:2-3, నా ప్రార్థన ధూపం వలే వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను, నీ దృష్టికి అంగీకారములగును గాక. ఆ మాటని అక్కడే ఆపుదామని, నీ దృష్టికి అంగీకారములగును గాక. నేను పలికే మాట నీ దృష్టికి చేరునుగాక, నేను పలికే మాట నీకు ఇంపుగా ఉండునుగాక. ప్రభువా, నా మాటలు ఉప్పేసినట్లుగా నీ సముఖంలోకి వచ్చేటప్పటికీ అవి నేను దేవా మరి ఆచారరీతిగా ఏదో విస్తరించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుండా, బుద్ధిహీనులు అర్పించినట్లుగా నేను అర్పించకుండా ఆలకిస్తా కసేపు కసేపు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఈ మాటకు వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కూడా మన ప్రార్థన ఎలా ప్రార్థన చేసి 4 మాటలు మాట్లాడి కాసేపట ఆగి మనమేం ప్రార్థన చేశాం అలా కాసేపు ఆలోచించినప్పుడు మన విధానం మనకు అర్థమవుతుంది. కాసేపు చూడండి, విజ్ఞాపన చేసేటప్పుడు కూడా మనం ఎలాగ అలవాటు అయిపోయి ఉంటామంటే, ఈవెన్ నా విషయంలో కూడా నేను ఎలాగంటే ఎక్కువ అట్లాగే కంటిన్యూగా ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయి ఆమేన్ అని చెప్పడమే అలవాటు అయిపోయింది. కానీ పర్సనల్గా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు 4 మాటలు చెప్పేసి కాసేపు గమ్మన అట్లే, ఆ 4 మాటలు ఏంటి? అక్కడ అంటాడు, నీ దృష్టికి నా నైవేద్యము అంగీకారమగును గాక. నేను ఇప్పుడు చెప్పిన మాట నువ్వు విన్నావని, సమ్మతించావని, నా మాటలను ఇష్టపడ్డావని ప్రభువా, అలాగ నిలబడి వెయిట్ చేసి బుద్ధిహీనులు అర్పించినట్లుగా కాకుండా ఎక్కడైనా దేవా నా స్థితిని నువ్వు తృణీకరించేస్తావేమో, నా మాటలను త్రోసేస్తావేమో, నా ప్రార్థనను కాదని చెప్పేస్తావేమో, నాకు భయంగా ఉంది. అలా దేవుని సముఖాన్ని ఆలాపన చేసుకుని దేవుని సముఖాన్ని లోపల కూర్చుని ప్రార్థనలోనే కొంత మెడిటేషన్, దైవ ధ్యానంలో ప్రార్థనలోనే కాస్త కొంత దూరమైన సన్నిధిని అవగాహన చేసుకునే స్థాయికి ప్రభు మనల్ని నడిపించునుగాక. ఆ విధంగా అలవాటు పడ్డప్పుడు లోపలున్న కలవరం కానివ్వండి, హృదయంలో కలత కానివ్వండి,
మనసులో కనబడేటువంటి బాధ కానివ్వండి, ఏ విధమైనటువంటి కలవరం అయినప్పటికీ కూడా కాసేపటికి దాని ఇష్టంగా అదే తొలగిపోతుంది. ఆ ప్రార్థన ఆత్మ చేత మనం తృప్తిపరచబడతాం, ధైర్యపరచబడతాం. దేవుడు నా ప్రార్థనను అంగీకరించినాడన్న ఒక నిశ్చయత మనకు వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. విస్తరించి మాట్లాడద్దు, వ్యర్థమైనవి మాట్లాడద్దు, పెక్కు మాటలు మాట్లాడద్దు, ఎక్కువ మాటలు మాట్లాడద్దు. రెండవది, మూడవది ఏంటంటే, ప్రార్థన ఒక సైడ్ నుంచే కాదు, బోత్ సైడ్, రెండు పక్కల నుంచి. ప్రార్థన ఏ ప్రక్క నుంచి? ఇటు నీ దగ్గర నుంచి, అటు దేవుని దగ్గర నుంచి విఘ్న నీకు జవాబు. చాలామంది మే ప్రార్థన గడగడగడగడ చేసేసి వెళ్ళిపోతాం. అమ్మ నా ప్రార్థన అయిపోయింది, నేను గంట సేపు ప్రార్థన చేశాను, నా ప్రార్థన అయిపోయింది, నేను ఒకటిన్నర గంట సేపు కూర్చోనున్నా, నా ప్రార్థన అయిపోయింది, అయిపోయింది ప్రార్థన. కానీ అనుభూతిలోనికి వద్దాం, అనుభవంలోనికి వద్దాం. ప్రార్థన అనుభవం ప్రభు దగ్గర నుండి జవాబు, నీ దగ్గర నుండి విజ్ఞాపన. స్పందన ప్రతిస్పందన, స్పందన ప్రతిస్పందన. నేను అనుకుంటున్నాను ఇలాంటి అనుభవం బిడ్డలకి సంవత్సరానికి ఒకసారి తగులుతుంది ఖచ్చితంగా. ఎలాగంటే, ఎప్పుడు అంటే వాగ్దానం పొందుకునే వరకు. అది ఖచ్చితం అనిపిస్తుంది కాబట్టి బిడ్డలందరూ కూడా, నైనా వాగ్దానం దొరికిందంటే, దొరికింది, ప్రభు నాకు వాగ్దానం చేశారు, ప్రభు నాకు మాటిచ్చారు. చూడండి, ఇప్పుడు ఎలా కనిపెడతారంటే ఆయన నోట నుంచి మాట కోసరం కనిపెట్టుకొని ఉంటారు, ఆయన దగ్గర నుంచి వచ్చే జవాబు కోసరం కనిపెట్టుకొని ఉంటారు, ఆయన ఏం మాట్లాడతారో వినటానికి కనిపెట్టుకొని ఉంటారు. ఆ కనిపెట్టుకునేటువంటి సందర్భం ఎట్లుంటుందంటే, చాలా ఆతృతగా, చాలా ఆతృతగా, ఆయన దగ్గర నుంచి మనకి ఏమి జవాబు వస్తుందో అన్న ఆతృతగా కనిపెట్టుకుంటారు. ఇప్పుడు ఈ అనుభవం మన జీవితంలో ప్రత్యేకంగా ప్రభు పాశ్రనిధిని కలిగి ఉన్నప్పుడల్లా ఆయన నోట నుంచి ఒక్క మాట, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మతిలో కోరుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, దైవవాక్యం జీవవాక్యం అనుదినంబు చదువుతా, ప్రభువు మాట నాదుబా విభునితో మాట్లాడుతా, ప్రభువు మాట నాదుబాట విభునితో మాట్లాడుతా, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునేనా మదిలో కోరుతా. ఆయన దగ్గర నుంచి మాట కొరకు, ఆయన నోటి మాట కొరకు, ఆ మాట మన హృదయాన్ని తాకిన వెంటనే మన అనుభూతి ఒక దివ్య నగరంలో అడుగుపెట్టినట్టు, ఒక మంచి ప్రసన్నత స్థలంలో అడుగుపెట్టినట్టు. దేవునికి స్తోత్రం. బిడ్డలందరూ డిసెంబర్ 31 సమీపిస్తుంది అనగానే వాగ్దానం పొందుకున్న వాళ్ళు అన్ని రోజులు ఉపవాసం ఉన్న సంగతే మర్చిపోతారు. దేవుని వాగ్దానం దొరికిన వెంటనే ఆ వాడిపోయిన మొక్కంలో, ఆ నలిగిపోయిన మొక్కంలో ఆ తేజస్సు నాకు వాగ్దానం చేశారు అన్నప్పుడు చెప్తుంటారు. ఆ మొక్కంలో చూస్తే అన్ని దినాలు భోజనం లేకుండా మానేసిన ఆ ఎండిపోయిన మొక్కంలో నుంచి సంతోషము, అది అరణ్యములో ఆనందిస్తున్న స్పందన కనబడుతుంది. వీటిలారా, అరణ్య భూమిలో ఆనందిస్తున్న ఆ ప్రతిస్పందన గుండెలో నుంచి ఆ ఆనందం కనపడుతుంది.
యాకోబు పత్రికలోనికి రండి, ఆ ప్రతిస్పందన చూద్దాం. 1:17 చూద్దామా. యాకోబు పత్రిక 1:17, అమ్మా శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరం, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును, ఆయన యందు ఏ చంచలత్వమైనను, గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. లేదు ప్రియ నా ప్రియులారా, ఇక్కడండి, నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి యొద్ద నుండి వచ్చును వచ్చును. గనుక మీరు కనిపెట్టుకుని ప్రతిస్పందన కొరకు వెయిట్ చేయండి, ఎదురు చూడండి, ఆయన స్పందిస్తారు. శ్రేష్టమైన ఈవి దొరుకుతుంది, మన హృదయం కదిలించబడుతుంది, మన అంతరాత్మ చక్కటి స్పందన చేత, ప్రసన్నత చేత కప్పబడుతుంది. అదే 18 అంటాడు చూడండి, 2:18, అమ్మ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము పదము ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన, అది నా సత్యము వలన, చూడండి సత్యము వలన శ్రేష్ట ఈవిని మనకివ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. సత్యవాక్యము ద్వారా నువ్వు కనిపెట్టుకున్నవే, నువ్వు ఎదురు చూస్తున్నవే, నువ్వు దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నవే, అక్కడ అమరి ఉన్నవే, గాడ్స్ ప్రెసెన్స్ కొరకు, దేవుని ప్రసన్నత కొరకు ఆయన సాధారణమైన ఈవి ఇవ్వడం, శ్రేష్టమైన ఈవి ఎవరికిస్తున్నాడు అని అంటే, చూడండి ఆయనట సత్యం వలన మనం ఎవరు అని చెప్తున్నాడు, ప్రథమ ఫలము ఆయన నీకు ఇవ్వడానికి, ప్రథమ ఫలం ఆయన దగ్గర నుంచి నోట్లో మాట ఊడి మనం మీద పడితే, మనలో పడితే, నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా దయచేసి మీరు గమనించండి, ప్రతిస్పందన, ప్రతిస్పందన. కుమారులు కుమార్తెలు ఆలోచించవచ్చు, పౌలు తన జీవితంలో ఒక అనుభవాన్ని చెప్పాడు, ప్రతిస్పందన. ఆయనకి జీవితంలో ఒక ముళ్ళు ఉండేది, ఆ ముళ్ళుతో చాలా బాధపడేవాడు, చాలా బాధపడేవాడు. ఆయనకి పేరు పరిశుద్ధుడైన పౌలు, ఒక ముళ్ళు తనతో చాలా బాధపడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే, చూడండి మీరు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:7 నుండి కొన్ని మాటలు మనం చదువు. 7, 8, 9 వచనాలు ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి సంభాషణ, దేవునికి పౌలుకి ఉన్న సంభాషణ, పౌలు ప్రార్థన, దేవుని జవాబు ఏంటంట చూద్దామా. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహువిశేషముగా ఉన్నందున, శరీరములో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూత ఉంచబడెను, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకొంటిని. చూడు, వేడుకొంటిని, వేడుకుంటూ ఉండిపోతిని, వేడుకుంటూనే ఉన్నాను, ఇక అక్కడి నుంచి నాకు జవాబు ఏం లేదు అన్నాడా లేదు, దాని తర్వాత చదువుదాం మనం. అందుకు జవాబు వచ్చేసింది, అందుకు నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఏమి అద్భుతమైన మాట, ఆయన ఇచ్చినటువంటి జవాబు. పౌలు వేడుకొనుట పౌలు యొక్క విజ్ఞాపన, అక్కడ గమనిస్తే ఆ స్పందన, ప్రతి స్పందన, నేను ఎచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొడుతున్నాడు, నాతో ప్రభు ఉన్నాడు,
ఆయన మాట నాకు వినపడుతుంది, నాకు జవాబు చెప్పాడు. నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం ఈ విషయాలు దేవుని సన్నిధిలో ఆలకిస్తున్నప్పుడు, వింటున్నప్పుడు నేను ఒక మాట మీతో అనగలను. ఏంటంటే ముగిస్తాం, నేను ఒక మాట అనగలను, విస్తరించి మాట్లాడుట్లో జవాబు అంటే ఫలితం ఏమి లేదు, కానీ నిదానించి ప్రభువుని అడుగుట్లో ఉండే ఫలితం చాలా. నంబు యేసునే నా మదిలో కోరుతా, దిన దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునే నా మదిలో కోరుతా. ఇప్పుడు మనం ప్రార్థన అంశాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఉన్నట్టుండి టప్పని కరెంటు పోయింది చెప్తున్నా, కరెక్ట్ టైంకి కరెంటు కట్ అయింది. ఇప్పుడు బాగా ఆలోచించండి, ఒకసారి పాస్టర్ అంకుల్ చెప్పిన, థామసాజ్ గారు చెప్పినటువంటి సంభవం ఒకటి నాకు జ్ఞాపకం వచ్చింది. ఈ టైంలో ఆయన ప్రార్థన చేసుకుంటున్నారట గది, అప్పుడు సేవ ఆరంభ దినాల్లో ఒక గదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. అవతల గదిలో ఈ మ్యాచ్ టోర్నమెంట్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారంట. ఆ అవతల పక్క క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు, చాలా కోలాహలంగా ఇండియా గెలుస్తుందా, ఈ కంట్రీ గెలుస్తుందా, ఆ కంట్రీ గెలుస్తుందని ఏ జే 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 అంటున్నారంట. ఈయన కూర్చొని యువతల పక్క గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారంట. ఉన్నట్టుండి టప్పని కరెంటు పోయిందట. కరెంటు పోతేనే ఆ అవతల జయ 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 అని ఎగరుతున్నారు కదా, ఇంకా టీవీ ఆగిపోయే లోపల వాళ్ళ సంతోషం ఆగిపోయింది, వాళ్ళ ఆనందము ఆగిపోయింది. ఇప్పుడు ఈయన యువతల పక్క ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రార్థనలోనే ఉన్నారు, కరెంటు పోయినా ఆనందంగానే ఉన్నారు, కరెంటు ఉన్నా ఆనందంగానే ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ సంభవం అది జ్ఞాపకం వచ్చింది నాకు, అందుకే చెప్పే మీకు. మనకు ఇప్పుడు ఈ మేడగది అనుభవంలో స్పందన ప్రతిస్పందన, ఆత్మ తానే వచింప శక్యము కాని మూలుగు, ప్రభు పాద సన్నిధిలో మనం పొందుకునే జవాబు మన హృదయాన్ని ఉత్తేజపరిచే విషయం. బిడ్లరా, ఆ కారుగా నేను ఒక మాట చెప్తున్నాను, దేవునికి మనము బోధించకూడదు ప్రార్థనలో. ఆ కారుగా నేను అనే మాట మేడగది అనుభవంలో ఇవన్నీ మనకు తెలుస్తాయి. జనా, దేవునికి మనం ఏం చేయకూడదు, బోధించకూడదు. ఎలాగ బోధించకూడదు, మరియా మార్తా లాజర్ ఉన్నారు, మార్తమ్మ చెప్తుంది ప్రభువా పునరుద్ధానము ఇప్పుడు కాదు అంత్య దినాల్లో జరుగుతుంది, యేసు ప్రభుకే బోధించడానికి ఆమె వచ్చేసింది. సరే నేను మీకు ఒక మాట చెప్తాను, సమూయేలు మొదటి గ్రంథం 3:10 ఇక్కడ ఒక సంభవం మనకు కనపడుతుంది. చూడండి ఒకసారి, సమూయేలు మొదటి గ్రంథం 3:10 10వచనం, తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి. సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయము. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రభువా నీ దాసుడను మాట్లాడుతున్నాను నువ్వు వినుము, విను, నీ దాసుడు మాట్లాడుతున్నా, నేను చెప్పే మాట విను. మనం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేసే వారంగా ఉండకూడదు, బోధించే వారంగా ఉండకూడదు. మనకు తెలియదు
మనం అనుకుంటాం, ఓ అమ్మో మనమా బోధించేది. కాదు కాదు, తెలియకనే ఈ మాటలు లోపల వలలో చేపలు పడ్డట్టు వచ్చి టప్పని పడిపోతుంటాయి నోట్లో నుంచి. ఇటు చూడండి ప్రభువా, వినండి ప్రభువా ఈ మాట, ఈ సమ్మాని వినండి ప్రభువా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా గదికి ప్రార్థించడానికి సుంకరి పరిచయులు పరిసేయుడు ఇద్దరు వెళ్ళారు. ఒకడేమో ఏసైకు బోధించాడు, ఒకడేమో ఏసై చేత బోధించబడ్డాడు. పరిసయుడు ఏసైకి బోధించాడు, చూడు నాకు, నేను ఇలాంటి వాడిని కాదు, నేను ఇలా 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 చేసేవాడిని అని తన తనకున్నటువంటి క్వాలిటీస్ అన్నీ చెప్తున్నాడు. చెప్పి నేను ఇలాంటి వాడిని కాదు నేను అని ఈయనేమో ఆయనకు బోధించాడు. దేవునికి సుంకరి దేవుని చేత బోధించబడ్డాడు, అందుకని అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. గనుక ప్రియులరా, విస్తరించి మాట్లాడకు, విస్తరించి మాట్లాడకు. ఇవే ఏ వాక్యపు లేఖనాలలో ఏ విధమైన వార్త మన అధికారాన్ని లేక మన అంతరాత్మలో మనకు తెలియకుండానే అనుభూతుల్లో మనం పొరపాట్లలో ప్రార్థనలో ఉండే పొరపాట్లు అన్నిటినీ ఇప్పుడు మనం ఏం చేసుకుంటూ వచ్చామంటే చెలుక్కుంటూ వచ్చాం. ఆ బోధకుని ముందు నిలబడుకొని ఆత్మవశ్యుడు అయిపోయి ప్రతి సమయమందు ప్రార్థనాత్మ వచింప శక్యము కానీ మూల్గులతో జవాబు పొందుకునేలాగున ప్రభు సన్నిధిని నీవు నిలబడినప్పుడు ఆ ఆత్మ చేత నింపబడిలాగున, ఆత్మే నీతో ఉండులాగున, నీవు ఆత్మను కలిగి నువ్వు ప్రభు తట్టు చూస్తున్నప్పుడు, ఆత్మ నీ ద్వారా ఒప్పిస్తున్నప్పుడు, ఆత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు స్పందన ప్రతిస్పందన, ఆ స్పందన ప్రతిస్పందనలో ప్రశాంతత పౌలు పొందిన ప్రశాంతత, అక్కడ సమూయేలు పొందిన ప్రశాంతత, సుంకరి పొందిన ప్రశాంతత, సంఘము నేడు ప్రశాంతత పొంది ఆత్మలో లీనమై మనం ముందుకు కొనసాగుతాము గాక. వారు మేడగదికి ఎక్కిపోయి వారు ప్రశాంతత పొంది ఉంటారేమో. మనం ఈ మేడగది ప్రార్థన అనుభవంలో ఆత్మ ద్వారా ప్రశాంతులమై దేవుని తట్టి చూద్దాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. నెమ్మదిగా ప్రభు తట్టి చూడండి. దేవుని ఆత్మ నిన్ను జవాబు నీకిచ్చి, ఆయన జవాబు నిన్ను బలపరిచి, నిన్ను ప్రభు తట్టు తిప్పి ఒక బలమైన సాధనంగా, ఏదో తొందరపడి అర్జెంటుగా మనకు తెలిసిన మనం పెద్ద పెద్ద మాటలతో పెద్ద పెద్ద వాక్యాలు పెట్టి పెద్ద పెద్ద మాటలు పెద్ద పొడవుగా చేసి గంటల తరబడి కూర్చుంటే ఏదో మనం ప్రార్థన వీరులమని అన్నది కాదు బిడ్డలారా. నేను నా మట్టుకు కూడా చెప్తున్నాను ఒకే ఒక విషయం, ఏ మనస్సుతో ప్రార్థిస్తున్నాం. ఎంతసేపు ప్రార్థిస్తున్నాం కాదు, ఏ మనస్సుతో ప్రార్థిస్తున్నాం, ఎటువంటి ఆత్మపూర్వకంగానే ఉన్నావు, ప్రతిస్పందన మనకుందా.